హలో గాయస్, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐఓపి ఫినర్జీ అన్నమాట. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది. సో ఐఓపి ఫినర్జీ వల్ల ఏం చేశారంటే, మనకు బ్యాటరీ ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దాంతోనే మనకు చాలా ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ దాంతో నుంచే నడుస్తాయన్నమాట, ఆ బ్యాటరీస్తో నుంచే. కానీ వీళ్ళు మనకు కొత్తగా ఇప్పుడు అల్యూమినియం వాడి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని వాడుకొని నడిచే బండిల కోసం ఒక బ్యాటరీని అయితే తయారు చేశారనమాట. సో ఆ బ్యాటరీ గురించి అయితే మనకు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇండియన్ ఆయిల్ అండ్ ఐఓసి ఫినర్జీ ఏదైతే ఉందో, సో వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ కొత్త బ్యాటరీని అయితే డెవలప్ చేశారనమాట. సో ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే, మనకు లిథియం అయాన్ బ్యాటరీ ఏదైతే ఉందో దానికంటే మోర్ పవర్ఫుల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మూడు బ్యాటరీస్ అయితే మనకు ఇక్కడ సెట్ చేశారనమాట. సో ఆ మూడు బ్యాటరీస్ ఒక్కో బ్యాటరీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 350 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది అనుకోండి ఒక్క బ్యాటరీ. ఈ మన అల్యూమినియం బ్యాటరీ ఏదైతే ఉందో, ఆ బ్యాటరీ మనకు లిథియం అయాన్ బ్యాటరీ కంటే డబల్ పవర్ని అయితే ఇస్తుంది అనమాట. అంటే అప్పటికి రేంజ్ కూడా ఎక్కువ అవుతుంది. సో 350 కిలోమీటర్స్ ఒక్క బ్యాటరీలో వస్తుందంటే లిథియం అయాన్ బ్యాటరీలో. సో వీళ్ళు అల్యూమినియం బ్యాటరీ ఏదైతే ఉందో మనకు మోర్ దెన్ 600 కిలోమీటర్స్ అయితే ఒక సింగిల్ బ్యాటరీలో అయితే రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. సో దాని ఒక బ్యాటరీని అయితే డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది మన అల్యూమినియం బ్యాటరీ ఏదైతే ఉందో దాంట్లో అనమాట. సో ఇది ఎలా జనరేట్ అవుతుందంటే, మనకు ఎయిర్ ఈ అల్యూమినియం అయితే లోపల వాడారనమాట. సో ఈ అల్యూమినియం ఏదైతే ఉందో దీని కెమికల్ రియాక్షన్ మనకు ఎయిర్ మనకు నార్మల్గా ఉన్న మన బయట ఉన్న ఎయిర్ న్యాచురల్ ఎయిర్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో మిక్స్ అయినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ అయితే జరుగుతుందంట లోపల. సో దాన్ని ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని నుంచి అవుట్పుట్ అయ్యే ఒక ఎనర్జీతో వల్ల బ్యాటరీ నుంచి పవర్ అవుట్పుట్ అవుతుంది. సో ఈ పవర్ మనకు లిథియం అయాన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో దానికంటే డబ్బల్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఒక్కొక్క కార్లో మనకు మూడు పెట్టుకునే బ్యాటరీ ఆప్షన్ ఇస్తున్నారు. సో మనకు పెట్రోల్ కంటే అండ్ డీజిల్ కంటే ఏదైతే ఉందో అండ్ ఇప్పుడున్న మన లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఎక్కువ రేంజ్ వస్తుంది అండ్ మనకు ఛార్జ్ ఖాళీ అవుతుంది అనే భయం కూడా ఉండదు. సో దీనివల్ల మనకు ముందు రోజుల్లో మంచి రేంజ్ అయితే అందుకొని మనము నడపచ్చు అనమాట వెహికల్స్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన ఎలక్ట్రిక్ ఇది కూడా మనకు సేమ్ అల్యూమినియం బ్యాటరీ ఉన్న ఆటో అనమాట. సో ఇక్కడ కూడా ఒక్క బ్యాటరీని అయితే మనం చూడొచ్చు. సో దీన్ని మనం స్వాప్ చేసి ఇలా మనం ఇంకో బ్యాటరీని అయితే వాడుకోవచ్చు అక్కడ. సో ఈ బ్యాటరీస్ ఎక్కడ దొరుకుతాయంటే, మనకు ఇండియన్ ఆయిల్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ ఉంటాయో అక్కడ మనము ఈ బ్యాటరీస్ని అయితే స్వాప్ చేసుకొని మన బండ్లకి వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ మనకు ప్రోటోటైప్లో ఉన్నాయి. సో ముందు రోజుల్లో ఇవి మళ్ళీ మార్కెట్లోకి వచ్చాక దీనికి డిమాండ్ ఎక్కువ అవ్వచ్చు. సో మనం లిథియం అయాన్ బ్యాటరీస్కి ఇప్పుడు ఎక్కువ మన మోటార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మోటార్ వెహికల్ కంపెనీస్ అన్నీ కూడా మనం చైనా వేరే దేశాలపైన ఆధారపడుతున్నాం. సో మనకు అల్యూమినియం అయితే ఇక్కడ చాలా దొరుకుతుంది మన ఇండియాలో, మనమే సెల్ఫ్ మేడ్ చేయొచ్చు. సో ఈ బ్యాటరీ వల్ల ముందు రోజుల్లో మనకు వేరే దేశాలపైన డిపెండ్ అయ్యేది కూడా తక్కువ అవుతుందన్నమాట. సో అలా తక్కువ అయినప్పుడు మన ఎకనామీ కూడా పెరుగుతుంది అండ్ ఇప్పుడున్న పెట్రోల్ మీద, డీజిల్ మీద అండ్ ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ మీద అలాంటి ఒక డిపెండెన్సీ ముందు రోజుల్లో ఉండదన్నమాట. మనమే అల్యూమినియం బ్యాటరీస్ని తయారు చేయడం వల్ల మనకు ముందు రోజుల్లో ఎలాంటి ఒక డీజిల్ పెట్రోల్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే అవసరం ఉండదు. సో ఇప్పటిదాకా అయితే ఈ అల్యూమినియం బ్యాటరీస్తో నడిచే వెహికల్స్ అయితే ఇండియాలో లేవు. ముందు రోజుల్లో మనమే సెల్ఫ్ మేడ్ చేసుకొని వెహికల్స్కి వాడుకోవచ్చు అనమాట. మంచి టెక్నాలజీ ఇది, ముందు రోజుల్లో వస్తే చాలానే మనకు ఇండియాకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మన అల్యూమినియం బ్యాటరీ గురించి విశేషాలు. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.